నమస్తే, వెల్కమ్ టు సిటీ 24x7. నేను రవీంద్ర. ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు మాట్లాడారు. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గురించి. విషయం ఏంటంటే, ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ కేసును రీఓపెన్ చేయాలని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ప్రముఖ పార్టీలో ఉన్నటువంటి నేతల నుంచి ఒత్తిడి వచ్చింది అనేది అక్కడ పాయింట్. చాలా ఇది ఇంట్రెస్టింగ్, ఎందుకనంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రకరకాల కేసులు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది మీద కూడా కేసులు పెట్టి రాజకీయ కుట్ర అంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అయితే ఇదంతా మన ఎపిసోడ్ అంతా తెలుసు అందరికీ. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఎవరు ఒత్తిడి చేశారు అని ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీ గారు ఇంటర్వ్యూలో భాగంగా అడిగారు. ఇంకెవరు, సీఎం జగనేనా అని. ఆయన పేరు చెప్పడానికి అంత ఇష్టపడలేదు, కానీ ఆయన మాటల తీరును బట్టి అర్థమైంది ఒకటే, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే అని. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అటు తెలంగాణలో ఎలక్షన్స్, ఏపీలో కూడా రసవత్రంగా మారే రాజకీయాలు, కేటీఆర్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ విధంగా అన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా చెప్పారు. ఏమని చెప్పారు, అది కరెక్ట్ కాదు, కింద పడిపోయిన వాడిని లేపాలి కానీ తన్నకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ మాట ఇది. అంతే కదా, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారికి సహాయం చేయాలి అనేది దాని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో, అంటే నారా చంద్రబాబు నాయుడుపై కుట్రపూరిత రాజకీయాలు చేయాలన్న ఆలోచన ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఉందనేది ఆయన మాటలను బట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఛానల్ ఇంటర్వ్యూ, అది కూడా తెలంగాణ ఎన్నికల సమయం, లేనిపోనివి మాట్లాడరుగా. ఆ విధంగా కేసీఆర్కి మాకు ఒత్తిడి వచ్చింది, అయినా సరే అది కరెక్ట్ కాదు, తప్పు, అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ విధంగా చేయకూడదని చెప్పి నిరాకరించాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసు తెలంగాణకు సంబంధించింది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇదే అంశం చాలా కీలకంగా మారింది. ఆయన మరి ఆ ప్రశ్న ఎందుకు అడిగారు, ఆయన దానికి బదులు ఆ విధంగా ఎందుకు చెప్పారు అనేది అటు పక్కన పెడితే గనక నారా చంద్రబాబు నాయుడుపై కుట్ర జరిగిందా లేదా అనేది ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు దీనిపైనే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రే, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అణగద్రొక్కాలి అన్న ఆలోచనతోనే ఆ విధంగా కేసులు పెట్టారు, జైలుకు పంపించారు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. మరి దీనిపైన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా స్పందిస్తారనేది మనకి తెలియదు, కానీ ఇది మాత్రం చాలా రాజకీయంగా ఒక చాలా క్లిష్టమైనటువంటి అంశం, అలాగే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్గా మారిపోయింది.